नमस्ते इदि कथकादु जीवितं कार्यक्रमानिकि स्वागतं। ఒక అమ్మాయి నాకు ఊకే వాళ్ళ హస్బెండ్తో ఇట్లా ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కాల్స్ మెసేజెస్ చేసి చాలా టార్చర్ చేస్తుంది మేడం, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను ఫాలో అవ్వడము। ఇప్పటికి మీకు క్లారిటీ రావాలి కదా, గొడవలు కూడా అయిపోతున్నాయి, అతను పెళ్ళి అయ్యింది ఎంతకాలం, పిల్లలు ఉన్నారా లేదా, అతని జాబ్ ఏంటి, ఇవైతే క్లారిటీ ఉంటాయి కదమ్మా। ఆ గొడవ అయినాక ఇంకా వాళ్ళు వాళ్ళ ముందే నేను ఆ అబ్బాయిది అన్నీ తీసేశాను అన్నమాట, ఏం లేదు, ఆ అబ్బాయి ఫోన్లో కూడా నా నెంబర్స్ అన్నీ తీసేశారు। అప్పుడు ఈ మెసేజెస్ మ్యాటర్ చెప్పారన్నమాట, ఇట్లా చేయకమ్మా నంబర్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వాళ్ళ మమ్మీ చూసారా। ఆ తర్వాత ఒక 1 ఇయర్ నుంచి అమ్మాయి నాకు మరి ఆ అమ్మాయికి నా నంబర్ ఎట్లా తెలుసు ఏమో తెలియదు చేస్తుంది, మెసేజెస్ చేయడము ఇట్లా కాల్స్ చేయడము, ఆమె వేరే వేరే నంబర్స్ ఎవరెవరో ఫోన్స్ తీసుకొని నాకు కాల్స్ చేయడం। ఇప్పుడు నిన్ను చూసి కూడా నీ మీద అనుమానం పడిందా? ఆ పుస్తకాల్లో ఎక్కడన్నా మీ కాంటాక్ట్ నంబర్ గాని వేరే బడి ఏమీ లేవుగా? అంటే జరిగిపోయి కూడా అప్పుడు 10th వరకు కదా సార్ అన్ని తీసేసి సడన్ గా ఎలా గుర్తొచ్చావు నువ్వు? ఇది ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటావా? ఇంకొక ఆమెతో కూడా ఉందని నాకు చెప్పింది మేడం। ఆవిడ లెక్క ప్రకారం ఏంటంటే ఆవిడ తప్ప మిగతా ఆడవాళ్ళందరూ పురుగులే। మరి ఎందుకు ఆమె నాకు చేస్తుందంటే మాకు కూడా చాలా గొడవలు అవుతున్నాయి అమ్మా, ఇవి పోలీస్ కేసు అయింది, కోర్టులో పెద్ద మనుషులు అన్నీ నడుస్తూనే ఉన్నాయి, నువ్వు కూడా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇట్లా మెసేజెస్ ఉన్నాయి కదా చూపించి పెట్టు అని చెప్పారు। ఇది నీ ప్రాబ్లం కూడా కాదు, ఒక స్టేజ్ షోకి వచ్చేసావు, అన్మ్యారీడ్ అమ్మాయివి। లేదు మేడం ఆమె మీకు వినిపిస్తా, ఫోన్ పే లో కూడా మెసేజ్ పెడుతుందా? ఫోన్ పే, ట్రూ కాలర్ ఏది దొరికితే అందులో, ఇన్స్టాగ్రామ్ ఎన్ని బ్లాక్ చేస్తే అన్ని వేరే వేరే అకౌంట్. నీ బతుకు చూడు, కుక్క బతుకు చేస్తా చూడు, చాలా డేంజర్. మా అబ్బాయిని ఏదన్నా ఒక రకంగా వీక్నెస్ ఏదన్నా దొరికించుకొని మమ్మల్ని మొత్తము సర్వనాశనం చేయడానికి అమ్మాయి ఈ అమ్మాయిని ఎరవేసింది. ఆమెకు ఏంటంటే అదొక హ్యాబిట్ అయిపోయింది, ఆమెకు పోలీసు వాళ్ళనే బెదిరిస్తుంది మేడం. మీ కోడలు పంపించిన ఆడియోలు విన్నారా? ఒక ఆడపిల్ల కాదు, మగాళ్ళు కూడా వినలేరు ఆ బూతులు, అంత దరిద్రంగా మాట్లాడుతుంది ఆ పిల్ల. అమ్మాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమా ఏంటి అది? మేము తలుచుకుంటే ఆ అమ్మాయిని మిమ్మల్ని కూడా జైల్లో వేస్తాం మరి. నువ్వు అందుకునే లోపల వీళ్ళు బండెక్కి పారిపోయారు, ఒక రెండు అడుగులు ఎంత అయిపోయినా వచ్చి లెక్కించుకొని వెళ్ళిపోయింది సార్ ఆయన। సార్ సేమ్ టైం కి మాట్లాడుతుంటారు ఫోన్, ఇప్పుడు వాళ్ళ కాల్ రికార్డులు వాళ్ళ షార్ట్స్ మొత్తం తీస్తారు సార్, మొత్తం బండారం బయట పట్టేస్తారు। ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ అమ్మాయిని కంట్రోల్ చేయలేరు అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఇక్కడితో అవుతుందనే నాకు నమ్మకం లేదు। ఎవరు బుద్ధి చెప్పేటటువంటి అవకాశం ఉండదు, తమ్ముడు చెప్పడు, తల్లి చెప్పడు, అన్న చెప్పలేడు, భర్త చెప్పలేడు, ప్రేమించిన వాడు, ఇది చాలా అతి భయంకరమైనటువంటి చిక్కుముడి సమస్య అని నేను భావిస్తున్నాను। ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.